ఈ అలీబాబా గారి వల్ల ప్రశాంతత లేదే, ఉళ్ళు అన్నా హాయిగా ఉండొచ్చు. నమస్కారం అండి. ఇల్లేంటే నా కాళ్ళ మీద నమస్కారం. దేవుడి గుడికే దేవుడు వచ్చాడా? ఏం భాగ్యం. వీడికి జుట్టుతో పాటు కళ్ళు దుబ్బే ఏంటి, నన్ను దేవుడు అంటున్నాడు. ఏళ్ళేంటే నాకు నమస్కారం పెడుతున్నారు. హాయ్ సార్. హాయ్. మేము లేట్ ఈవినింగ్ నుంచి వస్తున్నాం సార్. మేము మా ఇంటి నుంచి వస్తున్నామండి. హాయ్ వియర్స్. ఇప్పుడు మన బోస్ బాబా గారి ఇంటర్వ్యూ చూద్దాం సార్. ఉన్న టీవీలతో వస్తుంటే ఈ లేట్ టీవీ ఎప్పుడు పెట్టారండి? ఈ మధ్యనే సార్. సర్లే అడుక్కోండి. ఒక భక్తుడు మీకు ఇక్కడ గుడి కట్టాడు కదా, దాని గురించి మీ అభిప్రాయం? గుడి కట్టారా? ఎక్కడ? ఓరి నాయన. సార్ సార్. పోసు బాబాని దస్సు మార్చెను నా అడ్రస్. దేవుడా మిమ్మల్ని దేవుడు. నీ దేవుడు అంటే నా పేరు బోసు. ప్రతి దేవుడికి ఓ పేరు ఉంటుంది. నువ్వే నా దేవుడివి. నీ గుడికి నువ్వే వచ్చావా బోస్ దేవా? ఏసు దేవుడి గురించి తెలుసు కానీ బోస్ దేవుడు ఎవరు? మీరే దేవా. అసలు ఈ గుడి ఏంటి, ఈ భక్తులేంటి, భజనలేంటి? ఈ భగవంతుడి మీద ఈ భక్తుడికున్న ఆరాధన. అసలు నా మీద నీకు పిచ్చేంటని? పిచ్చి కాదు, భక్తి. ఒక్కసారి అక్కడ చూడండి. ఏంటి చూసేది? నాకు సీఏ డ్రెస్ ఏంటి? అది నా కళ. కళ? నా మీద కలగంటానికి నీకు నాకున్న రిలేషన్ ఏంటి? అన్నదమ్ముల రిలేషన్. అన్నదమ్ముల రిలేషన్? నాకు అన్నదమ్ములే లేరు. మా నాన్నకి సెకండ్ కూడా లేదు. ఏంటయ్య బోసు శతకాలు? ఓ తాళపత్ర గంధాలు. తాళపత్ర గంధాలు లేకే ఈ రాగి ఆకుల మీద రాయాల్సి వచ్చింది. సుమన్ కోసం నాగార్జున 18,000 18,000 కీర్తనలు రాస్తే ఈ బోస్ కోసం ఈ భక్తుడు 108 కీర్తనలు రాస్తాడు. అందులో ఒక అద్భుతమైన కేక కీర్తన వినిపించమంటారు? గర్ల్స్ బాయ్స్ బోసు బాబా నీ డ్రస్సు మార్చెను నా అడ్రస్సు బోసు బాబా నీ. నీకు నా అడ్రస్ కావాలా? నీ డ్రస్ కావాలా? అలీబాబా ఒక్క గుడి కట్టి భగవంతుని అంటే బెట్ అయిపోతాను అనుకున్నావా? ఫోటోలు పెట్టి భజనలు చేసి డమ్మింగ్ చేసావు కదరా, అసలు ఇదంతా నీతో చేస్తుంది ఎవరు? అమ్మ చేయమంది. అమ్మ చేయమందే? నీ అమ్మ మా అమ్మ కాదు, మీ ఆవిడ గంగమ్మ. గంగమ్మ? అవును నేనే. పోలీసుడి భార్య అయింది, దొంగకు సపోర్ట్ చేస్తావా? ఈ విషయం పై అధికారులకు తెలిస్తే బోసు బాబా నీ డ్రెస్సు ఆ డ్రెస్సే ఊడుద్దని చెప్తున్నాను. ఆ మాయదారి ఉద్యోగం ఉంటే ఎంత ఊడితే ఎంత. మన ఇంటి పక్కనే ఉన్న బీట్ కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందు చిన్న షెడ్ లో ఉండేవాడు. ఇప్పుడు ఆ షెడ్ తీసేసి పెద్ద డూప్లెక్స్ కట్టుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ అనే పేరుకే గాని జీతం తప్ప పైసా సంపాదన లేదు. మళ్ళీ ఎవరన్నా అంటే భారతీయుడు బావ అపరిచితుడు మా అన్న, పెద్ద నీతులు చెప్తారు. అందుకే ఇదిగో ఇంత చేసుకున్నాను. ఆ గొలుసు గాజులు వడ్డాను నేనే చేయించాను అన్నయ్య. అన్నయ్య ఎవడరా? అన్నయ్య ఆయన రాబారి చేయించడానికి నువ్వే ఎవడరా? రామదాసు సీతమ్మకి ఎవరిని అడిగి హారం చేయించాడు? రావుని అడిగాడు. ఏటి రామదాసు సీతకి హారం చేయించింది భక్తితో, నీలాగా ఫ్రాడ్ చేసి కాదు. పోలీస్ స్టేషన్ పదరా ఈ రోజుతో. అంటే ఊరుకోను. ఏం చేస్తావు, పుట్టింటికి వెళ్తావా ఏంటి? కాదు, ఏకంగా విడాకులు ఇచ్చా. నా పోలీస్ డ్రెస్ వేసుకొని నీ అడ్రస్ మార్చుకొని మీరు బాధపడకండి, నిన్ను వదిలి దూరం చేయండి, నేనే దూరమే. నిజంగానా గంగా? అదే వదిలే, ఈ తొక్కలో హెడ్ కానిస్టేబుల్ వల్ల పెద్ద రాబడి ఏమి ఉండట్లేదు. అయిగా వచ్చింది మొత్తం నువ్వే నొక్కేస్తావు. అందుకే నా ఫోకస్ మొత్తం ఎస్ఐకి షిఫ్ట్ చేసి. ఎస్ఐ నీ టేషనే. ఓ రామనాథం గారా? కాదు కాదు, సోమనాథ్. సోమనాథం గారు మర్చిపోయి అయితే నువ్వు అజోలు రావాలి. మాట్లాడు. ప్రామిస్. ప్రామిస్. నా భార్య సపోర్ట్ ఇచ్చినట్టే ఎస్ఐ గారు భార్య సపోర్ట్ ఇస్తారు, గ్యారంటీ ఏంటి? లంచం తీసుకొని ప్రతి పోలీసుడి భార్యతో ఈ ఆలీ టచ్ లో ఉంటాడు. విత్ మై టచ్ సెల్ఫోన్ గైస్. ఇదిగో ఆ ఫోటో గీడు తల తీసేసి మన సోమనాథ బాబా గారి తల అతికించండి. సోమనాథ బాబా నీ డ్రెస్సు మార్చబోతున్నా డ్రెస్సు.